हेलो फ्रेंड्स मेरे चूस्तुन्नारु टेक गुरु यूट्यूब चैनल करंट अफेयर्स डेट चूसुकुंटे 17 मे 2022 संबंधी चूसुकुंदाम चाला ముఖ్యమైన करंट अफेयर्स उन्नाई वीडियो चिवर दाका अयिते चूडंडी वीडियो चूसे प्रति ओक्करु ओक चिन्न लाइक चेयंडी चाला मंदी वीडियो चूस्तुन्नारु कानी चाला तक्कुव मंदी वीडियो लाइक चेस्तुन्नारु कोंचेम वीडियो लाइक चेस्ते एंकरेजमेंट गा अलागे सपोर्ट गा उंटुंदी इंका एवरैना मन चैनल सब्सक्राइब चेसुकोकपोते वेंटने सब्सक्राइब चेसुकोंडी ओक क्वेश्चन अयिते अडुगुतानु आंसर कामेंट चेयंडी प्रति ओक्करु आंध्र प्रदेश नूतन प्रधान एन्निकल अधिकारिगा एवर नियमितुलयारु आंसर नी कामेंट चेयंडी एवरकना जनवरी फिब्रवरी मार्च एप्रिल की संबंधी करंट अफेयर्स पीडीएफ कावालंटे किंद डिस्क्रिप्शन लो उंदी कावाल्सिन वाळ्ळु तीसुकोवच्चु ईरोजु फस्ट क्वेश्चन चूसुकुंटे फ्रांस नूतन प्रधानिगा एवर नियमितुलयारु अनि चूसुकुंटे एलिजबेथ बोर्न ओकेना फ्रांस नूतन प्रधानिगा एलिजबेथ बोर्न नियमितुलयारु ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న జీన్ కాన్సెప్ట్స్ మే 16న ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు దీంతో దేశ ప్రధాన ఏదైతే ప్రధాని పగ్గాలు చేపట్టిన రెండో మహిళగా నిలవనున్నారు 1991-92లో ఎడిత్ క్రేసన్ ఫ్రాన్స్ తొలి మహిళా ప్రధానిగా పనిచేశారు బోన్ గత ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా పనిచేశారు త్వరలో అధ్యక్షుడు ఎమాన్యుయల్ మక్రాన్తో కలిసి బోన్ నూతన మంత్రివర్గాన్ని అయితే నియమించనున్నారు సో ఈమె రెండో మహిళ దాదాపుగా ఒక 30 సంవత్సరాల తరువాత ఒక మహిళ మళ్ళీ కూడా తిరిగి ఫ్రాన్స్ కి ప్రధానమంత్రిగా నియమితులైతే అవడం జరిగింది ఆ పేరే ఎలిజబెత్ బోన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో తొలి సోలార్ విండ్ హైడల్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే మూడు కలిసిన పవర్ ప్రాజెక్ట్ సోలార్ ఎనర్జీతో విండ్ ఎనర్జీతో హైడల్ ఎనర్జీతో ఈ మూడు ఎనర్జీస్తో కలిపి ఒక పవర్ ప్రాజెక్ట్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రపంచంలోనే మొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో భారీ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటవుతే అవుతుంది ఒకే యూనిట్ నుంచి సోలార్ విండ్ హైడల్ పవర్ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ పునర్ ఉత్పాదక ఇంధన ప్రాజెక్ట్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏర్పాటవుతుంది గ్రీన్కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించే ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపుగా 5230 మెగావాట్ల విద్యుత్ అయితే ఉత్పత్తి కానుంది ప్రపంచంలో మూడు విభాగాల ద్వారా ఒకే యూనిట్ నుంచి ఇన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే తొలి ప్రాజెక్ట్ ఇదే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శంకుస్థాపన అయితే చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ దేశంలో పర్యటించారు అని చూసుకుంటే నేపాల్లో పర్యటించడం జరిగింది బుద్ధ పూర్ణిమ సందర్భంగా నేపాల్లో ఉన్న బుద్ధుని జన్మస్థలం లుంబిని వనాన్ని మే 16న ప్రధాని నరేంద్ర మోడీ గారు సందర్శించడం జరిగింది నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా ఆహ్వానం మేరకు వెళ్లిన మోడీకి ఆయన ఘన స్వాగతం అయితే పలకడం జరిగింది బుద్ధుని జన్మస్థలంగా భావించే మాయాదేవి ఆలయాన్ని ఆయన ఇక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొనడం జరిగింది లుంబిని బుద్ధుని జన్మస్థలం అనే ఏదైతే ఆధారాలు ఉన్నాయో దానికి సంబంధించిన శాసనాధారమైన అశోక స్తంభాన్ని కూడా ఆయన సందర్శించడం జరిగింది అలాగే ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ బుద్ధిస్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్ భవన్ని కూడా ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది లుంబినిలో ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్లో 2566వ ఏదైతే బుద్ధ జయంతి వేడుకల్లో కూడా ఆయన పాల్గొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని హైపర్ టెన్షన్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే మే 17 హైపర్ టెన్షన్ నివారణ గుర్తింపు మరియు చికిత్సపై అవగాహన పెంచడానికి అలాగే వాటి గురించి ప్రోత్సహించడానికి సో వాటికి సంబంధించిన వివరాలను ఇక్కడ మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది సో దీన్ని మనం సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తాము ఎందుకంటే మనకు హై బీపీ అయినప్పుడు మన ప్రాణాలు కూడా పోయే అవకాశాలు అయితే ఉంటాయి సో వీటికి సంబంధించి మనం అవగాహన కల్పించడానికి మే 17వ తేదీన ఈ హైపర్ టెన్షన్ డే అయితే జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఊబర్ కప్ మహిళల టైటిల్ను ఏ దేశం కైవసం చేసుకుంది అని చూసుకుంటే దక్షిణ కొరియా ఊబర్ కప్ పురుషుల టైటిల్ను భారతదేశం సొంతం చేసుకోవడం జరిగింది అదే మహిళల కప్పును దక్షిణ కొరియా దక్కించుకోవడం జరిగింది థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఇంపాక్ట్ అరేనాలో ఉత్కంఠభరితమైన ఫైనల్ తర్వాత కొరియా డిఫెండింగ్ ఛాంపియన్ చైనాను మట్టి కరిపించి రెండో ఊబర్ కప్ టైటిల్ని కైవసం చేసుకోవడం జరిగింది దాదాపు 90 నిమిషాల పాటు సాగిన టైలో ప్రసిద్ధి టీమ్ టోర్నమెంట్లో చైనా రికార్డు స్థాయిలో 16వ టైటిల్ని కొట్టిపారేయడానికి కొరియా 2 సార్లు వెనక నుండి పోరాడడం అయితే జరిగింది సో ఈ ఊబర్ కప్కు సంబంధించి మహిళల టైటిల్ను దక్షిణ కొరియా చైనాను ఓడించి దక్కించుకోవడం జరిగింది అలాగే మన భారతదేశం కూడా
ఇండోనేషియాను ఓడించి ఊబర్ కప్ పురుషుల టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సో బ్యాడ్మింటన్ టోర్నీ అది. ప్రపంచ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే ఎప్పుడు జరుపుకుంటామని చెప్పి చూసుకుంటే మే 17వ తేదీ ప్రపంచ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే ప్రతి సంవత్సరం మే 17న ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. దేశాలు, సమాజాలు మరియు ఆర్థిక వ్యవస్థలను ఇంటర్నెట్ మరియు ఇతర సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ అందించే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలియజేయడానికి, అలాగే వాటికి సంబంధించిన అవకాశాల గురించి అవగాహన పెంచుకోవడానికి ఈ రోజునైతే మనం జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని అత్యుత్తమ నర్సుగా ఎవరు నిలిచారు అని చూసుకుంటే అన్నా కబాలే దూబా. మార్సబిట్ కౌంటీ రెఫరల్ హాస్పిటల్లో ఉన్న కెన్యా నర్సు అన్నా కబాలే దూబా చూసుకుంటే విద్యను ఆమోదించినందుకు మరియు ఆమె సమాజంలో ఫిమేల్ జెనిటిల్ మ్యూటిలేషన్ వంటి కాలం చెల్లిన సాంస్కృతిక పద్ధతులను వ్యతిరేకించినందుకు గాను ఆమె గ్లోబల్ నర్సింగ్ అవార్డు అయితే ఇక్కడ లభించడం జరిగింది. ఇందులో భాగంగా ఆమెకు ప్రైజ్ మనీ దాదాపుగా 250,000 US డాలర్లు ఇంటికి అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది. ఆమె అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకొని దుబాయ్లో జరిగిన ఒక అవార్డు వేడుకల్లో ఎమిరేట్ సీఈఓ షేక్ అహ్మద్ బిన్ సయ్యద్ అల్ ముక్తమ్ చేతుల మీదుగా ఆమెను సత్కరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గడ్ విస్టారీ టైగర్ రిజర్వ్ నోటిఫై చేయబడింది, అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని చూసుకుంటే రాజస్థాను. రాజస్థాన్లోని రామ్గఢ్ విస్టారీ టైగర్, ఏదైతే రామ్గఢ్ ఇది గడ్ అని పెట్టిన రామ్గఢ్ విస్టారీ టైగర్ రిజర్వ్ నోటిఫై చేయబడడం అయితే జరిగింది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే రాజస్థాన్లో. రాజస్థాన్లోని రామ్గఢ్ విస్టారీ టైగర్ రిజర్వ్ నోటిఫై అయితే చేయబడడం అయితే జరిగింది. ఇది భారతదేశంలో 52వ రిజర్వ్ అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. ఇది జీవ వైవిధ్యాన్ని పరిరక్షిస్తుంది, అలాగే ఈ ప్రాంతాన్ని పర్యావరణ, పర్యాటకం మరియు అభివృద్ధికి అయితే తీసుకొస్తుంది. వన్యప్రాణుల సంరక్షణకు ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం అయితే కట్టుబడేటైతే ఉండడం అయితే జరిగింది. అందులో భాగంగా దీన్ని రిజర్వ్ ఫారెస్ట్గా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నేపాల్ తదుపరి భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు అని చూసుకుంటే నవీన్ శ్రీవాస్తవ. నేపాల్లో తదుపరి భారత రాయబారిగా నవీన్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో చూసుకుంటే అదనపు కార్యదర్శిగా అయితే ఉండడం జరిగింది. త్వరలో ఆయన నేపాల్ ఏదైతే భారత రాయబారిగా నియమితులైతే అవ్వడం జరిగింది కాబట్టి ఆ బాధ్యతలు అయితే స్వీకరించనున్నారు. భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ కుమార్ క్వాత్రా నియమితులైన తర్వాత నేపాల్లో భారత రాయబారిగా నవీన్ శ్రీవాస్తవ నియమితులైతే అవ్వడం జరిగింది. సో టోటల్గా కరెంట్ అఫైర్స్ అయితే ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వీడియోని షేర్ చేయండి. అలాగే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ PDFలు కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. లేదు మీకు బల్క్గా ఇయర్ వైజ్ ఇయర్ టోటల్ కంప్లీట్ ఇయర్ కావాలి అనుకుంటే కూడా మన టీజీ అకాడమీ యాప్లో ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళి తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ చూసుకుంటే నేపాల్లో తదుపరి భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు అంటే నవీన్ శ్రీవాస్తవ. రామ్గఢ్ విస్తారీ టైగర్ రిజర్వ్ నోటిఫై చేయబడడం జరిగింది, అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే రాజస్థాన్. ప్రపంచంలోని అత్యుత్తమ నర్సుగా ఎవరు నిలిచారంటే అన్నా కబాలే దుబా. ప్రపంచ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే మే 17. ఊబర్ కప్ మహిళల టైటిల్ను ఏ దేశం కైవసం చేసుకుంది అంటే దక్షిణ కొరియా. ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే మే 17. బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రధాని మోదీ ఏ దేశంలో పర్యటించారంటే నేపాల్. ప్రపంచంలో తొలి సోలారు, విండ్ హైడల్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే ఆంధ్రప్రదేశ్. ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎవరు నియమితులారంటే ఎలిజబెత్ బోర్న్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.